వెల్కమ్ టు సత్యా టీవీ. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి ఇందిరానగర్కు చెందిన పాము లక్ష్మి హత్య కేసు విషయంలో కొత్తపేట పోలీస్ స్టేషన్లో డీఎస్పీ కెవీ రమణ విలేకరుల సమావేశం నిర్వహించారు. గత నెల 15వ తేదీ నుండి కనిపించకుండా పోయి 22వ తేదీన శవమై బోరుబావిలో దొరికిన లక్ష్మి మృతదేహం విషయమై రావులపాలెం సీఐ ఎన్ రజని కుమార్ తన సిబ్బందితో కలిసి అనుమానితుడైన మీసాల యేసును అరెస్టు చేసి విచారించగా మీసాల యేసు పాము లక్ష్మితో గత 10 సంవత్సరాలుగా అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు, లక్ష్మి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నట్లు, ఇటీవల వేరే వారితో సనువుగా ఉండటంతో తనను పట్టించుకోకపోవడంతో ఒక పథకం ప్రకారం తన తోటకు పెంచుకుని తాడుతో మెడనులిమి చంపి అదే రాత్రి బండారు గంగరాజు బోరుబావిలో పడవేసినట్టు అంగీకరించినట్లు డిఎస్పీ కెవి రమణ తెలిపారు. ముద్దాయి మీసాలు ఏస్కో ఐపీసీ 302-201 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నారు అని కొత్తపేట డిఎస్పీ కెవి రమణ తెలియపరిచారు. ఐడెంటిఫై చేశారు పాములక్ష్మిగా తెలిసింది. ఈ కేసులో వివిధ కోణాల్లో మనం విచారిస్తే చాలా కోణాలు విచారించాం. దాంట్లో ఫైనల్గా ఒక కోణం ఏంటంటే ఈవిడతో ఒక 10 సంవత్సరాలుగా పరిచయం ఉన్న నేసాల యేసు ఆయన గత 10 సంవత్సరాలుగా ఈ ఎవరైతే చనిపోయిన మహిళతో పరిచయం ఉంది. అలాగే ఫైనాన్షియల్ కూడా కొంత అసిస్టెన్స్ ఇచ్చాడు ఆయన ఆవిడికి. ఈ మధ్యకాలంలో ఈయన చెప్పే మాట సరిగా వినట్లేదని చెప్పేసి ఆయన ముందే ఒక పథకం ప్రకారంగా 15వ తేదీ నాడు మధ్యాహ్నం ఆవిడ అక్కడికి ఈవినింగ్ వాళ్ళ పొలం దగ్గరికి పిలిచి ఈ విషయంపై ఘర్షణ పడి ముందుగా తెచ్చిన తాడుతోని ఆవిడకి మెడకు ఉరి అంటే మెడకు లాగి స్ట్రాంగులేషన్ అనమాట. ఆవిడ చనిపోయిన తెలిసిన తర్వాత డెడ్ బాడీని అక్కడ విడిచిపెట్టేసి మళ్ళీ అగైన్ రాత్రి 10 గంటలకి టైంలో అక్కడి నుంచి ఒక సుమారు 800 మీటర్లు ఒక ఉన్న ఆ బోర్బావులో ఈ శవం ఇంకా కనిపించకుండా ఉండడానికి అక్కడ తీసుకెళ్ళి పడేసి మూత బోర్బా ఆ మూత కూడా వేసాడు. తర్వాత యథావిధిగా ఏమి తెలియనట్టు ఈ అమ్మాయి గురించి వాళ్ళ బంధువులతో కలిసి వెతకడం ప్రారంభించారు. ఫైనల్గా మనం ఈ ముద్దాయిని ఈరోజు రావులపాలెం సీఐ గారు వీళ్ళ సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది. రేపు మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో రిక్యూజ్ని